పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెగ బిజీగా ఉన్నాడు. అటు తన మూవీ కాటం రాయుడు షూటింగ్ ని పూర్తి చేస్తూనే మరోవైపు రాజకీయంగాను యాక్టివ్గా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ పవన్ పై కాస్త గుర్రుగా ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ హాజరు కాకపోవడం అభిమానులను బాగా నిరుత్సాహపరిచింది. అయితే మూవీ రిలీజ్ కు ముందు ఓ ట్వీట్ ద్వారా చిరంజీవికి, ఆయన భార్య సురేఖకు, అలాగే రామ్ చరణ్ కు అభినందనలు తెలిపాడు పవన్. ఇదిలా ఉంటే ఇటీవలే ఖైదీ నెంబర్ 150 మూవీని పవన్ స్పెషల్ గా స్క్రీనింగ్ వేయించుకుని మరీ చూశాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో ఉంది. వీటన్నిటితో పాటు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లాడనే టాక్ కూడా వినిపిస్తోంది. అవును, పవన్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఖైదీ సక్సెస్ తో పాటు ఆయన కంబ్యాక్ ను అభినందించాడట. అంతేకాదు, కొన్ని గంటల పాటు వదినమ్మ సురేఖతో మాట్లాడాడట కూడా. తను ఎంత బిజీగా ఉన్నా కూడా అన్నయ్య ఫ్యామిలీతో కలిసి ఉన్నంతసేపు ఏమాత్రం డిస్టర్బెన్స్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుని వీలైనంత ఎక్కువ సమయం గడిపాడట పవర్ స్టార్. ఇక ఆ తర్వాత యథావిధిగా తన కాటం రాయుడు షూటింగ్ కి పవర్ స్టార్ వెళ్లిపోయాడని తెలుస్తోంది. Thank you.